బీఆర్ఎస్ బలోపేతానికి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గంగాధర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనాల షెడ్యూల్ను వెల్లడించారు. 10 గ్రామాల చొప్పున కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో 3-4 వార్డులకు ఒక సమ్మేళనం ఉంటుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ఆయా పదవుల్లో ఉన్న వారిని సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 24వ తేదీలోపు సమావేశాలు పూర్తి కావాలన్నారు. అలాగే 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జయంతి వేడుకలను ఘనంగా జరపాలన్నారు. 27 ఏప్రిల్ నాడు భారీ ఎత్తున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా యాక్టివ్గా ప్రభుత్వ కార్యక్రమాల్లో తోడ్పాటిచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది.